యాక్షన్. శివ తర్వాత మళ్ళీ నాగ్ సార్ కొత్త డిఫరెంట్ రోల్లో కనిపిస్తున్నారు అనుకున్నాం, అండ్ చాలా మందికి రిలీజ్ అవ్వక ముందు అనిపించింది గెస్ట్ రోల్ అనుకున్నారు సార్, బట్ సినిమా చూసాక అర్థమైంది సినిమానే మీదని, గదే మీదని మాకు అర్థమైంది. చాలా మంది గెస్ట్ రోల్ అనుకున్నారు, రాజ్ గారి గద్దె 2లో నేనేం చేస్తున్నాను, బట్ ఇట్స్ ఫుల్ ఫ్లెజ్డ్ రోల్. ఓకే, అండ్ ఇది కూడా చిన్న రోల్ అయినా కూడా మార్కులన్నీ పట్టుకుపోయింది. నిజం సార్, లాస్ట్లో వచ్చి సెకండ్ హాఫ్లో కథ అంతా ఆవిడ వైపే కదా సార్, అందరూ ట్రావెల్ అయ్యేది అమృత వైపు. సో వచ్చి ఒక రెండు మూడు అరుపులు అరిసింది, గాడిలో తెలింది, తర్వాత వచ్చి కూర్చుంది, అయిపోయింది. సీరియస్లీ మీరు ఇంత పవర్ఫుల్ అని మాకు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది, మీ అరుపులు ఇంత పవర్ఫుల్ చేసేసారు. అందరూ ఆ లాస్ట్ ఆ బిట్ గురించి తన గురించి మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ చూసినా నాగార్జున వాజ్ గుడ్ యాజ్ అ మెంటలిస్ట్ అండ్ వెరీ స్టైలిష్ అండ్ ఇది ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ బై సమంత. ఇది నేను ఈమెకు ఫోన్ చేసి ఏమ్మా కష్టపడేది మేము, నువ్వు ఇలా వచ్చి తీసుకుపోయావు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బట్ స్టిల్ ఈవెన్ యాజ్ అ ఫిల్మ్ అందరికీ పేరు రావాలి, ఎవ్రీబడి షుడ్ డూ వెల్, అప్పుడే సినిమా బాగా ఆడుతుంది.